ప్రపంచ వార్తలకు స్వాగతం. తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ కామెడీ మూవీస్ ఉన్నాయి. వాటిల్లో కొన్ని మాత్రమే కల్ట్ క్లాసిక్ కామెడీ చిత్రాలు ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీస్ మా లిస్టులో ఎన్నో ఉన్నాయి. అవేంటో ఒక లుక్ వేద్దాం రండి. నంబర్ 1, చంటబ్బాయ్. ముందుగా అసలు కామెడీ సినిమాలని తెలుగు చిత్రసీమకి పరిచయం చేసిందే జంధ్యాల గారు. ఆయన తీసిన మూవీస్ అన్ని అద్భుతమైన హాస్య కథా చిత్రాలు. అంతెందుకు మన బ్రహ్మానందం గారిని మూవీస్లోకి తీసుకొచ్చిందే ఆయన. ఇందులో మెయిన్ క్యాస్ట్ చిరంజీవి గారు, సుహాసిని గారు. ఇది కల్ట్ క్లాసిక్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, ఒక ఫేమస్ డిటెక్టివ్ అని ఫీల్ అయ్యే జేమ్స్ పాండ్ అని పేరు పెట్టుకున్న అతను ఒక ఫేమస్ వ్యాపారవేత్త కొడుకుని ఎలా వెతికి పట్టుకున్నాడు అనేది కథ. ఇదొక డ్రామెడీ కథ, అంటే డ్రామా ప్లస్ కామెడీ ఉండే కథ. సో జెన్యున్ కామెడీ నచ్చేవాళ్ళు జీవితంలో మిస్ కాకుండా చూడాల్సిన మస్ట్ వాచ్ ఫిలిం ఇది. నంబర్ 2, అహనా పెళ్ళంట. ఈ మూవీ లేకపోతే ఏ టాప్ 10 లిస్ట్ అయినా ఇన్కంప్లీట్గానే అనిపిస్తుంది. దీనికి కూడా జంధ్యాల గారే డైరెక్టర్. ఈ మూవీలో క్యాస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, పద్మా గారు, కోటా శ్రీనివాసరావు గారు, నూతన్ ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు. ఇందులో బ్రహ్మానందం మరియు కోటా గారి మధ్య వచ్చే కామెడీ ఇప్పటికీ మనం మీమ్స్ మరియు ట్రాల్స్ వేసుకుంటూ నవ్వుకుంటున్నాం. ప్లాట్ విషయానికి వస్తే, ఒక రిచ్ అబ్బాయి ఒక పిసినారి తండ్రి కూతుర్ని ప్రేమిస్తాడు. ఆ పిసినారి తండ్రిని ఎలా ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు అనేది కథ. సో ఇంకా ఈ మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు వెళ్ళి మూవీ చూసేయండి. నంబర్ 3, ఆ ఒకటి అడక్కు. జంధ్యాల గారి తర్వాత అంతటి కామెడీ సినిమాలని ఈవీవి సత్యనారాయణ గారు మాత్రమే తీయగలరు. ఇందులో క్యాష్ రాజేంద్ర ప్రసాద్ గారు, రంభ, రావుగోపాలరావు గారు, బ్రహ్మానందం గారు. సంగీతం ఇళయరాజా గారు. ఇక ప్లాట్ విషయానికి వస్తే, జాతకాన్ని బాగా నమ్మే ఒక అబ్బాయి ఒక బాగా కష్టపడి పైకి వచ్చిన రొయ్యల వ్యాపారి కూతుర్ని ప్రేమిస్తాడు. పెళ్లి ముహూర్తం వచ్చే లోపు 1 లక్ష రూపాయలు సంపాదిస్తే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని అంటాడు. తరువాత ఏం జరిగిందో మూవీ చూసి తెలుసుకోండి. ఇందులో రావుగోపాలరావు గారి మ్యానరిజమ్స్ మరియు డైలాగ్ స్టైల్ తెలుగు ఇండస్ట్రీలోనే అప్పటికీ నిలిచిపోతాయి. అన్ని పనులు పక్కన పెట్టి ముందు వెళ్ళి మూవీ చూసేయండి. నంబర్ 4, జంబలకడి పంబ. 90s కిడ్స్కి ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఈవీవి గారు మళ్ళీ తన ట్రేడ్మార్క్ కామెడీతో రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి తనలో ఉన్న మ్యాజిక్ని మరోసారి ప్రూవ్ చేశారు. ఇందులోని క్యాస్ట్ నరేష్, ఆమని, బ్రహ్మానందం గారు, జయప్రకాష్ రెడ్డి గారు, కోటా శ్రీనివాసరావు గారు, ఆలీ గారు చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటారు. అంతమంది కామెడియన్స్ ఉన్నారు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, సొసైటీలో ఉన్న మేల్ డామినేషన్, అంటే మగాళ్ళ ఆధిపత్యం నచ్చని అమ్మాయి ఒక మ్యాజికల్ హర్బ్, అంటే మంత్రించిన మూలికలతో అబ్బాయి లక్షణాలు అమ్మాయికి, అమ్మాయి లక్షణాలు అబ్బాయికి వచ్చేలా చేస్తుంది. అది చాలదు మూవీ ఎంత కామెడీగా ఉంటుందో తెలియడానికి. దయచేసి ఇంకా ఈ మూవీ చూడకపోయి ఉంటే మిస్ అవ్వకుండా చూడండి. నంబర్ 5, చిత్రం బలారే విచిత్రం. ఈ మూవీ డైరెక్టర్ పిఎన్ రామచంద్రరావు గారు. క్యాష్ నరేష్ గారు, శుభలేఖ సుధాకర్ గారు, బ్రహ్మానందం గారు. ఇదొక మరాఠీ కామెడీ బ్లాక్ బస్టర్ మూవీ అయిన ఆషీ హై బన్వా బన్వీ నుంచి రీమేక్ చేసిన మూవీ. ఇక ప్లాట్ విషయానికి వస్తే, 1 4 కుర్రాళ్ళు ఇల్లు దొరక్క, చివరికి ఏం చేయాలో తెలియక, ఫ్యామిలీస్కి మాత్రమే అని ఉన్న ఇంట్లో దిగడానికి ప్రిపేర్ అవుతారు. ఒక తండ్రిగా మరియు వైఫ్ అండ్ హస్బెండ్ బ్రదర్లా మారిపోయి ఒక ఇంట్లో దిగుతారు. ఆ ఇంట్లో ఉన్న ఓనర్ అమ్మాయితో వైఫ్గా నటిస్తున్న నరేష్ ప్రేమలో పడతాడు. అక్కడి నుండి కామెడీకి అంతు ఉండదు. మూవీ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి, భలే ఫన్ ఉంటుంది. నంబర్ 6, అప్పుల అప్పారావు. ఈ మూవీ డైరెక్టర్ ఈవీ గారు. క్యాస్ట్ విషయానికి వస్తే, రాజేంద్ర ప్రసాద్ గారు, శోభనా గారు, బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు, ఆలీ గారు, తనికెళ్ళ బర్ణి గారు. అన్ని ఈవీ సినిమాల్లాగే చాలామంది కామెడియన్స్ ఉన్నారు. ఇక ప్లాట్ విషయానికి వస్తే, అప్పులు చేసుకుని బ్రతికే అప్పుల అప్పారావు ఒక లేడీ కానిస్టేబుల్తో ప్రేమలో పడతాడు. కానీ పెళ్లి చేసుకోలేడు అని ఒక జ్యోతిష్కుడు చెప్తాడు. ఇంకా తర్వాత వచ్చే కామెడీని మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇట్స్ మస్ట్ వాచ్ మూవీ. నంబర్ 7, హలో బ్రదర్. లిస్ట్ మొత్తం ఈవీ సినిమాలే అనుకుంటున్నారా? ఏం చేద్దాం, ఈవీ గారు కామెడీ లుకింగ్ అని అందరికీ తెలిసిన విషయమే. సో తప్పదు. ఇందులో క్యాస్ట్ నాగార్జున గారు, రమ్యకృష్ణ గారు, సౌందర్య గారు. ఈ మూవీలో కామెడీతో పాటు రాజ్ కోటి ఇచ్చిన సంగీతం వేరే లెవెల్లో హిట్ అయింది. ఈ మూవీ చూడని వాళ్ళు ఉన్నారంటే చాలా తక్కువగానే ఉంటారు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, ఒకేలా ఉండే ఇద్దరు ట్విన్స్ ఒకరి ప్లేస్లోకి ఇంకొకరు వెళ్ళి వాళ్ళు చేసే హంగామా, వాళ్ళు మనకు పంచే కామెడీ అంతా ఇంత కాదు. సో మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. నంబర్ 8, నువ్వు నాకు నచ్చావు. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే ఛానల్ మార్చకుండా చూస్తాం. దీని డైరెక్టర్ కె విజయభాస్కర్ రావు. అప్పట్లో రైటర్గా ఉన్న త్రివిక్రమ్ కాంబో ఎంత హిట్టో అందరికీ తెలిసిన విషయమే. తెలుగు మూవీస్లో కామెడీ పంచెస్ ఈ మూవీతోనే స్టార్ట్ అయ్యాయి. ఎన్ని మీమ్స్ అండ్ ట్రాల్స్ ఇప్పటికీ యూజ్ చేస్తున్నామో తెలిసిందే. ఇందులో క్యాస్ట్ వెంకటేష్ గారు, ఆర్తి అగర్వాల్ గారు, ప్రకాష్ రాజ్ గారు. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, ఒక అబ్బాయి వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి లైఫ్లో సెటిల్ అవ్వడానికి వస్తాడు. అక్కడ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన హీరోయిన్ని ఇష్టపడతాడు. ఆ అమ్మాయి కూడా తిరిగి ఇష్టపడడంతో కథ మలుపులు తిరుగుతుంది. గురీజీ మార్క్ రైటింగ్ కోసం తప్పక చూడాల్సిన మూవీ. సో డోంట్ మిస్ ఇట్. నంబర్ 9, మన్మథుడు. డైరెక్టర్ విజయభాస్కర్ మరియు గురూజీ కాంబినేషన్లో వచ్చిన 2వ సినిమా ఇది. ఇందులోని క్యాస్ట్ నాగార్జున గారు, సొనాలి బింద్రే గారు మరియు బ్రహ్మానందం గారు.
ఈ మూవీ యొక్క పాటలు కానీ కామెడీ కానీ పంచెస్ కానీ ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్లాట్ విషయానికి వస్తే, అమ్మాయిలంటే హీరోకి అస్సలు పడదు. తను అలా అవ్వడానికి రీజన్స్ ఏంటి అని తన ఆఫీస్లో వర్క్ చేస్తున్న అమ్మాయి మీద హేట్ పోయి లవ్ ఎలా పుట్టింది అనేది మూవీ కథ. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్తో మూవీ మొత్తం ఫన్ ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్ గైస్, మస్ట్ వాచ్. నంబర్ 10, అష్టాచమ్మ. ఈ మూవీ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు. ఇందులోని క్యాస్ట్ నాని గారు, కలస్వాతి గారు, అవసరాల శ్రీనివాస్ గారు. ఇక ప్లాట్ విషయానికి వస్తే, హీరో మహేష్ బాబు అంటే పడి చచ్చిపోయే ఒక అమ్మాయి, రోజు అమ్మాయి పెట్టే పోకిరి సాంగ్స్ వినలేకుండే ఒక నైబర్, ఎలాగైనా ఈ అమ్మాయి పేడ వదిలించుకోవాలనుకొని సో మహేష్ అనే పేరు ఉన్న ఒక అబ్బాయిని తనకు సెట్ చేద్దామని ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మూవీ చూడండి గైస్. రొమాంటిక్ కామెడీస్ నచ్చే వాళ్ళకి మస్ట్ వాచ్. ఇది మన నాని గారి డెబ్యూట్ ఫిలిం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. ఆడండి ఆగండి, వెళ్ళిపోకండి. ఆ కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఆ బెల్ ఐకాన్ కొడితే మా నుంచి వచ్చే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి.